ఇక శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈసారి స్పెషల్, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 3 అయిపోతుంది. కేవలం ఈరోజు రేపటితో బిగ్ బాస్ సీజన్ 3 అనేది కంప్లీట్ కాబోతుంది. మరి ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవబోతున్నారా అనే దానికి కొంచెం అందరికీ కూడా క్యూరియాసిటీ ఉంటుంది. ఈ కంటెస్ట్ ఈ ఎపిసోడ్లో హైలైట్స్ విషయానికి వస్తే, బిగ్ బాస్ సీజన్ 3 రీయూనియన్లో రెట్రో పార్టీకి జాఫర్ యాంకర్గా, ఆటను రంజుగా మార్చాడు. జాఫర్కి సహాయకుడిగా అతని జిగిడి దోస్తు బాబా భాస్కర్ యాంకర్ అవతారమెత్తి సీజన్ 3 కంటెస్టెంట్ అవార్డును కూడా ప్రకటించాడు. పక్కా మాస్ అవార్డుగా నటి హేమ, అగ్నిగోళం అవార్డుగా పునర్నయ భూపాలం, సర్వజ్ఞాని అవార్డుగా జాఫర్ బాబు, మెరుపుతీగ అవార్డు శిల్పా చక్రవర్తి. అయితే ఇక్కడ శిల్పా చక్రవర్తి ట్విస్ట్ ఇచ్చింది. శ్రీముఖి చేతుల మీదుగా అందించారని బాబా భాస్కర్ కూరగా, ఈ అవార్డు తీసుకోవడం నాకు ఇష్టం లేదని తిరస్కరించింది. ఈ బిగ్ బాస్ వల్ల నేను బతికే ఉన్నానని తెలిసింది తప్ప ఒరిగిందేం లేదు అంటూ వెటకారంగా మాట్లాడుతూ మూతి బిగించుకుంది. అయితే హేమ వచ్చి కూల్ చేయడంతో శ్రీముఖి చేతుల మీదుగా మెరుపుతీగ అవార్డును అందుకుంది. శ్రీముఖి కంగ్రాట్స్ చెప్పడంతో థ్యాంక్స్ అంటూ కోస్త కోపంగానే రియాక్ట్ అయింది. ఎందుకండి ఈ అవార్డు నాకు అవసరం అంటూ బిగ్ బాస్ను అడగడం జరిగింది. ఇక మిస్టర్ రోమియో అవార్డు అలీరజా, బెస్ట్ కామెడీ ఛానల్ అవార్డు రోహిణి, సైలెంట్ కిల్లర్ అవార్డు అశురెడ్డి, బెస్ట్ ఫుటేజ్ క్వీన్ అవార్డు హిమజ, మిస్టర్ నారద అవార్డు మహేష్ విట్టాకి ఇవ్వడంతో, టాస్క్ కోసం బిగ్ బాస్ ఇచ్చింది, తీసుకోవడం తీసుకోకపోవడం నా ఇష్టం అంటూ అవార్డు తిరస్కరించాడు మహేష్ విట్టా. సూపర్ స్టార్ అవార్డు బాబా భాస్కర్, డివా అవార్డు వితికా షేరు, గ్యాంగ్ లీడర్ అవార్డు వరుణ్ సందేశ్, పటాకా ఆఫ్ హౌస్ శ్రీముఖి, మాయలోడు అవార్డు రవికృష్ణ, జలపాతం అవార్డు శివజ్యోతి, రాక్ స్టార్ అవార్డు రాహుల్ సిప్లిగంజ్, వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చారు. లైఫ్లో ఫస్ట్ టైం రాక్ స్టార్ అవార్డు బిగ్ బాస్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత బిగ్ బాస్ హౌజ్ను రికార్డింగ్ డ్యాన్స్ హౌస్గా మార్చేశారు. అందరూ జిగేలు అనిపించే పొట్టి పొట్టి డ్రెస్సులతో బిగ్ బాస్ హౌజ్ను డ్యాన్స్లతో షేక్ చేశారు. అమ్మాయిలందరూ ఎస్పెషల్లీ చాలా తక్క బట్టలు వేసుకొని వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. ఇక చివరిలో పునర్నవి వాళ్ళందరూ మిగతా అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా బయటకు వచ్చే సమయం ఆ సమయందని బిగ్ బాస్ చెప్పడంతో అందరినీ హక్ చేసుకొని ఇక ఉంటామంటూ సెలవు తీసుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరిని కౌగులించుకొని భారంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు. చివరిలో పునర్నవి రాహుల్ని దగ్గరకు తీసుకుని స్వీట్ అగ్గివ్వడం హైలైట్ అయింది. బయట వెళ్ళిన తర్వాత వీళ్ళ ముచ్చట్లో వీళ్ళు దిగిపోయారు. ఇక గ్రాండ్ ఫినాల కోసం మనలో రకంగా సిద్ధమవుతున్నారు. పునర్నవి ఆడతనమా అనే సాంగ్కు రెడీ అవుతుండగా రవికృష్ణ ఆమె కథ ఫేమ్ అందాల ఆటబొమ్మ సాంగ్ పెర్ఫామ్ చేసేందుకు రెడీ అవుతుంది. వీరితో పాటు హిమజ, శివజ్యోతి, అశురెడ్డి అందరూ ఒక్కొక్కరు ఇరగదీసే స్టెప్పులతో ఫైనల్కు రెడీ అవుతున్నారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూడాలన్నా, ఫైనల్ విజేత ఎవరు తేలాలన్నా రేపటి వరకు ఆగాల్సిందే అని ఈ ఎపిసోడ్లో